అత్యాధునికమైన విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో మహానగరాలకు ధీటుగా సామాన్యులకు సైతం అందుబాటులో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్. స్త్రీ మరియు ప్రసూతి వైద్య రంగంలో అత్యంత అనుభవం కలిగిన డాక్టర్ దీపా డి డీజీఓ డిఎన్బి అబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ డిప్యూటీ మెడికల్ డైరెక్టర్ అండ్ చీఫ్ గైనకాలజిస్ట్ అండ్ అబ్స్టెట్రిషియన్ స్త్రీ మరియు ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ కె ప్రతిమ డీజీఓ డిఎన్బి ఎఫ్ఆర్ఎం గారిచే డిపార్ట్మెంట్ ఆఫ్ అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ విభాగం నందు లభించు వైద్య సేవలు యాంటీనటల్ ఓపీడీ సర్వీసెస్ కాబోయే తల్లులకు ప్రసవ తరగతులు గైనకాలజీ ఓపీడీ సేవలు గర్భకోశ సమస్యలు హై రిస్క్ ప్రెగ్నెన్సీ నార్మల్ డెలివరీకి ప్రత్యేక ప్రాధాన్యత నొప్పి లేకుండా సాధారణ కాన్పులు చేయటం హై రిస్క్ డెలివరీ సిజేరియన్ డెలివరీ గర్భాశయ కణితులు అండాశయ సమస్యలకు ఆపరేషన్లు అండాశయంలో నీటి పొడుగులను లాప్రోస్కోపిక్ ద్వారా తొలగించుట చిన్న మరియు పెద్ద ఆపరేషన్లు కడుపులో బిడ్డ పెరుగుదల సమస్యలు ప్రసూతి కాన్పు తెల్లబట్ట ఎర్రబట్ట నెలసరి సమస్యలు ఫ్యామిలీ ప్లానింగ్ సర్వీసెస్ పిల్లలు లేకుండా ట్యూబెక్టమీ వాసెక్టమీ ఆపరేషన్స్ చేయబడును కోత కుట్లు లేకుండా లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు చేయబడును గైనకలాజికల్ క్యాన్సర్ స్క్రీనింగ్ సర్వీసెస్ పాప్ స్మియర్ కల్పోస్కోపీ సర్వైకల్ బయాప్సీ మ్యామోగ్రామ్ అల్ట్రాసౌండ్ హిస్ట్రోస్కోపీ స్త్రీ జననేంద్రియ మూత్ర ఇన్ఫెక్షన్లకు పరిష్కారం మరియు చికిత్స చేయబడును ఫెర్టిలిటీ క్లినిక్ అండ్ ఐవీఎఫ్ ఇక్సీ ల్యాబ్ మగవారిలో మరియు ఆడవారిలో అన్ని సంతానోత్పత్తి సమస్యలకు ఐవీఎఫ్ ఇక్సీ ద్వారా చికిత్స చేయబడును అన్ని రకాల స్త్రీ సంబంధిత సమస్యలు చూడబడును ECHS, South Central Railway, ESI, ఆరోగ్య భద్రత ఆరోగ్య సహాయత ఏపీఎస్పీ డిసిఎల్ అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు సెల్ నంబర్స్ 7799885570 మరియు 7799885571 నగల షాపింగ్ చాలా కాంప్లికేటెడ్ గా ఉంది ఎక్స్పర్ట్స్ ని చూడనివ్వండి బంగారం ధర తరుగు ఛార్జీలు అన్ని చూడాల్సి ఉంటుంది ఆగా బేరమాడమైనా రావాలి అది లేదంటే పరిచయాలన్నా ఉండాలా డిస్కౌంట్ లేదంటే ఇక ఆలోచన రా నీకు అట్లెందుకు మలబార్ ఫేర్ ప్రైస్ ప్రామిస్ ఉంది కదా అంటే సరసమైన తరుగు ఛార్జీలు ప్రతి కొనుగోలు స్పష్టమైన బిల్లుతో ఇంకా ఇండియా యొక్క బెస్ట్ గోల్డ్ రేట్ మీ సిటీలో నిజమా yes మరైతే ఎక్స్పర్ట్ కాకపోయినా నష్టమేం లేదు ధరమాడే అవసరమే లేదు పరిచయంతో పని లేదు ఇంకా తరుగు ఛార్జీల్లో కళ్ళబొల్లి డిస్కౌంట్స్ ఉండవు మీరు కేవలం ఇంత కొన్నా సరే ఎప్పుడు బెస్ట్ ప్రైజే దొరుకుతుంది ఎక్కడైనా కంపేర్ చేసి చూసుకోవచ్చు అదే మలబార్ ఫేర్ ప్రైస్ ప్రామిస్ ఎగ్జాక్ట్లీ మలబార్ ఫేర్ ప్రైస్ ప్రామిస్ ఫేర్ మేకింగ్ ఛార్జెస్ ఫర్ ఎవరీవన్ ఎవ్రీ డే అండ్ ఎవ్రీవేర్ నమస్తే పీనే న్యూస్ స్వాగతం కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశవస్వామి దేవస్థానంలో రాజ్యలక్ష్మి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి పల్లకిని ఊరేగించారు ధర్మకర్తల మండలి చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు ఈవో డి రజనీకుమారి సభ్యులు కుర్రా ప్రసాద్ బాబు పుచ్చకాయల గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు అదేవిధంగా ఈరోజు శుక్రవారం కావడం చేత రాజ్యలక్ష్మి అమ్మవారికి ప్రాకారోత్సవం పల్లకీ సేవ కార్యక్రమం కూడా ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈ నెల 19వ తేదీ 4వ శుక్రవారం శ్రీ వరలక్ష్మి అమ్మవారి పూజా కార్యక్రమాన్ని సామూహికంగా భక్తులచే నిర్వహించేదానికి ఏర్పాటు చేస్తున్నాము ఈ రోజున అందరూ కూడా భక్తులందరూ
ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు కాబట్టి వీలు పడిన మహిళలందరూ కూడా 4వ శుక్రవారం 19వ తేదీ ఆలయంలో సామూహికంగా జరిగే వరలక్ష్మి వ్రతంలో కార్యక్రమంలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి పెల్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానంలో వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు। పెల్లూరు గ్రామ భక్తులు కాకుండా చుట్టుపక్కల మహిళా భక్తులు పాల్గొని కుంకుమ పూజలు నిర్వహించారు। ఈ కార్యక్రమాన్ని ప్రసాద్ స్వామి కోటిరెడ్డి లక్ష్మీనారాయణ పర్యవేక్షించారు।1991 ఆగస్టు 6న చుండూరు మారణకాండలో అసువులు బాసిన 12 మంది చుండూరు మాల మృతువీరులకు ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమం నిర్వహించారు। ఓపీడీఆర్ నాయకులు చావల సుధాకర్ మాట్లాడుతూ గుంటూరు జిల్లా చుండూరు గ్రామంలో మాలల అభివృద్ధిని చూసి ఓర్వలేక రెడ్లు 12 మంది మాలను ఉచ్చకొత్త కోయడం అత్యంత పాశవికమైన దుర్ఘటనని అభివర్ణించారు। కేసులోని దోషులను శిక్షించకపోగా హత్య చేయలేదని హైకోర్టు తీర్పు ఇవ్వడం బహుజనులకు న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని కోల్పోతున్నారని అన్నారు। ఈ కార్యక్రమంలో డిహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి కరువ సుబ్బారావు తోరటి ఆనందమానిదిగా తదితరులు పాల్గొన్నారు। చాలా ప్రపంచమంతా ఆశపడుతుంది ఎందుకంటే చుండూరు ఘటన భారతదేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ ఎంపీలందరూ కూడా 111 మంది రాష్ట్రపతి దగ్గర పోతుంది। చుండూరు నుంచి చెలో ఢిల్లీ పోతే ఢిల్లీలో ఉన్న పార్లమెంట్ సభ్యులు 111 మంది రాష్ట్రపతి వరకు సామాజిక న్యాయం చేయాలంటే అప్పుడు మాత్రమే ప్రత్యేకమైన కోర్టు పెట్టి విచారణ చేసి శిక్షలు వేయడం జరిగింది। అయితే అది న్యాయం మాత్రమే కానీ ఉందని చెప్పేసి హైకోర్టులో కేసు కొట్టేస్తే మళ్ళీ హై సుప్రీంకోర్టుకు పోయి న్యాయపాలన చేయాల్సింది। అంటే ఈ దేశంలో చంపినా ముక్కలు ముక్కలు చేసినా అంటరాంతలు కొనసాగిస్తున్నా అది కన్నీటి తులుపుగా పేపర్ ప్రకటనలకే ఉందా తప్ప అది వాస్తవ రూపంగా సామాజిక న్యాయం రావటం లేదనేటువంటి స్థితి। అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం చేసే మీకు ఇచ్చారు కానీ ఆచరణలో మనందరం ఉద్యమ రూపంలో కొనసాగాల్సింది ఉంటుంది। అందువల్ల ఈనాటికి కూడా చరిత్ర స్మరణంగా కారంచేడు మృతవీరులని చుండూరు మృతులని మనకు జ్ఞాపకం చేసుకొని ఈ దళితులు రాజ్యాంగం మనకి ఇచ్చినట్టు హక్కులు సమానంగా అమలు పరచాలంటే ఉద్యమ బాట పట్టాలని చెప్పి అప్పుడు మాత్రమే కారంచేడు గారి కోర్టులు కూడా దళితులకి న్యాయం జరగకపోవడం అనేది అత్యంత దారుణం। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడే చెప్పారు ఈ దేశంలో రాజ్యాంగంలో హక్కులు కల్పించాను ఆ హక్కుల్ని పోరాడి సాధించుకోండి రెండో వైపున ఎవరైతే దాడులు చేస్తున్నారో దళితులపైన ఆ దాడులు ఏ పార్టీలు అంటే అగ్రకుల పార్టీలు ఉండేటువంటి పెద్దదారులే దాడులు చేస్తున్నారు। వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలంటే అంబేద్కర్ ఆశయాలైనటువంటి రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏనాడో చెప్పారు। అందులో భాగంగానే ఈ దేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా కమ్మారెడ్డి పార్టీలే ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత పరిపాలన చేస్తామని మెజార్టీగా ఉన్నటువంటి దళితులు బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా ఆ విధంగా ఓట్లు కానీ మిగిలిపోయారు చట్టాలను పెట్టారు। అది నిర్భయ అభయ చట్టాలు నిజంగా దోషులను సృష్టిస్తున్నారా? నిజంగా ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద ఏ రకంగా స్పందించారు? దీనికి కారణం అంటే రాజ్యాంగాన్ని మనం సరిగ్గా వినియోగించుకోలేదని మన అంబేద్కర్లేమో దళిత బహుజనులందరికీ ఒకసారి గుర్తించుకోవాలి। రాజ్యాంగాన్ని సరిగ్గా వినియోగించుకున్నట్లయితే అంబేద్కర్ ఆ రోజే చెప్పాడు ఈ రాజ్యాంగాన్ని సరిగ్గా వినియోగించుకోకపోతే మనకు నష్టమే జరుగుతుంది మన ఆత్మగౌరవాన్ని కోల్పోతామని చెప్పాడు। ఇప్పటికి కూడా పార్టీల చుట్టూ వాళ్ళ చుట్టే తిరుగుతున్నాము కానీ స్వతంత్ర ప్రతిపత్తిని తీసుకొని నిజంగా మనం నిలబడితే ఎవరితో అవసరంలే మన ఓటు మనం వేసుకుంటే మనం అధికారంలోకి రావచ్చు ఆ శక్తి ఎవరికి ఉంది? అందరూ వాళ్ళ గులాములు అయిపోతూ ఉంటే అడ్డుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి భవిష్యత్తులో దళితులపై అలాగే పేదవర్గాలపై దాడులు జరగకుండా మనం చూసుకోవాలంటే ఈ రాజ్యాంగం ఖచ్చితంగా అమలు చేసే వాళ్ళని భవిష్యత్తులో ఎన్నుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే చెప్పాడో రాజ్యాంగాన్ని ఖచ్చితంగా రాజ్యాంగం ఎంత మంచిదైనప్పటికీ రాజ్యాంగాన్ని అమలు చేయకపోతే
చెడ్డగానే ఉంటుందని చెప్పి ఆనాడు అంబేద్కర్ చెప్పినా ఈ రోజు కూడా 70 సంవత్సరాలకు పైనే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటికీ కూడా ఈ రోజు గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. అందువల్ల దళిత బహుజన 27వ డివిజన్ లో స్థానిక కార్పొరేట్ జడా వెంకటేష్ వైసీపీ నాయకులు గంటా రామాయణతో కలిసి స్థానిక సమస్యలు తెలుసుకునేందుకు కమిషనర్ పర్యటించారు. డివిజన్ సగభాగం కొండ ప్రాంతం కావడంతో ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. నీటి సమయాన్ని మరికొంతసేపు పెంచాల్సిన అవసరం ఉందని కమిషనర్ దృష్టికి కార్పొరేటర్లు తీసుకువెళ్లారు. అలాగే కొండ ప్రాంతంలో కొత్త పైపులను వేయాలని కోరగా వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. జక్రీ హాస్పిటల్ రోడ్లో కాలువలు కొత్తగా నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. డ్రైనేజీలో పూడికతీత పనులు చేపట్టాలని కమిషనర్ శానిటేషన్ సిబ్బందిని ఆదేశించారు. వర్షాకాలం కావడంతో నీరు ఎక్కడ నిల్వ ఉండకుండా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్తో పాటు మున్సిపల్ ఇంజనీర్ మాల్యాద్రి, డీజీ పద్మజ, వైసీపీ నాయకులు కాళేశ కార్పొరేషన్ అధికారులు సచివాలయం సిబ్బంది స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఒంగోలు రామనగర్లోని సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దోర్నాల్ మండలం అయినముక్కల గ్రామానికి చెందిన అలీసేమ్మ వారి కుమార్తెలు మాట్లాడుతూ సర్వే నెంబర్ 190/2A పూర్వం మా తాతల కాలం నుండి సాగు చేసుకుంటున్న 5 ఎకరాల భూమిని గ్రామానికి చెందిన తంగిరాల సీతారెడ్డి మరియు అధికారులు కుమ్మక్కే గ్రామంలో లేనటువంటి వ్యక్తిపై మా భూమిని ఆన్లైన్లో ఎక్కించారని ఆరోపించారు. అధికారులు చుట్టూ తిరిగి అర్జీలు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. మార్కాపురం ఆర్డీఓని కలిసి మా సమస్యపై చెప్పుకోవడం జరిగిందన్నారు. తరువాత అధికారులు గ్రామంలో విచారించగా గ్రామస్తులు కూడా మేమే సాగు చేసుకున్నట్టు తెలిపారన్నారు. అయినా ఎంఆర్ఓ మాకు సహకరించడం లేదన్నారు. గ్రామంలోని సీతారెడ్డి వారి కుమారులు అశోక్ రెడ్డి, కిషోర్ రెడ్డి వల్ల మాకు ప్రాణహాని ఉందని గతంలో కూడా మమ్మల్ని కొట్టారని ఆరోపించారు. ఈ మీడియా సమావేశంలో ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు వేముల మోజేష్, అలీషమ్మ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరి ఎంకోర్ చేసింది ఎంఆర్ఓలు కానీ అందరూ చేసి మరి ఆ ఎడవెల్లి విలాకులో ఉన్న పొలము కోడి మోసే ఆలీసమ్మ సాగులో ఉన్నట్టు అధికారులు మాకు ఇచ్చిండ్రు. ఇచ్చినా కానీ ఇప్పుడు ఏమంటారు అంటే మీది కాదు, కటకం ఎంగడి సుబ్బయ్య పేరు మీద నమోదు అయి ఉండదు, ఆ పొలం దినాం మీద ఉండదు, వాళ్ళది ఈ పొలము మీకు సంబంధం లేదన్నట్టు ఇప్పుడు మమ్మల్ని అట్ట చేసి వాళ్ళు కజ్జర్ చేయాలని ఆ శ్రీరామ్ రెడ్డి కొడుకులు అశోక్ రెడ్డి, కిషోర్ రెడ్డి వాళ్ళు రౌడీ సీటర్లు మరి ప్రాణహానితో మమ్మల ఎంతో ఇబ్బందులు పెట్టి ఆడవాళ్ళైంది చూడకుండా మాటలతో హింసిస్తి మమ్మల చేతనైన కాడికి మమ్మల పోరాటం చేసి వాళ్ళు ఏదో విధంగా పొలం ఆక్రమించుకోవాలని మమ్మల ప్రాణహానిగా చేసి 2 సార్లు కొట్టి మమ్మల ప్రాణం పోయంతటైనా కానీ మళ్ళీ మేము ఎట్నో బ్రతికి వచ్చినాం. మాకు దిక్కు ఉన్న చోట చెప్పుకోమని ఎస్ఐలకు ఎస్వీలకు ఎన్నోసార్లు కలెక్టర్లకు అందరికీ మేము అర్జీలు ఇచ్చినాం. ఇచ్చినప్పటి కానీ ఎవరు పట్టించుకోలే, ఎవరు పట్టించుకో సమయం మరి ఇప్పుడు మీడియా వాళ్ళని మేము ఇట్లా సంగతి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, మార్కాపురం డిఎస్పి గారికి కూడా నివేదిక ఇచ్చారు. అక్కడున్న ఎస్ఐ గారు వీళ్ళకి న్యాయం చేయపోగా పైగా వీళ్ళని వీళ్ళ మీదే కేసు కట్టించేసి వీళ్ళ మీద కోర్టుకు తిప్పుతున్నారు, కోర్టుకు పెట్టాడు. ఎలాగంటే వాళ్ళ ఉంగరం పోయింది అది మీరే తీశారని చెప్పేసి వీళ్ళ మీద తప్పుడు కేసు పెట్టాడు ఎస్ఐ గారి. ముఖ్యంగా ఈ విషయంలో ఎస్ఐ గారిది మాత్రం చాలా, అక్కడున్న ఎంఆర్ఓ గారు వీళ్ళకి 60 సంవత్సరాల సాగులో ఉంటే వాళ్ళకి ఆన్లైన్ ఎక్కకుండా ఈ తప్పుడు ప్రచారంతో డబ్బులకు కక్కుర్తి పడి అతను 150,000 రూపాయలు డిమాండ్ చేశాడు ఎంఆర్ఓ. అయితే ఇతను ఉండే ఈయన ఉండి కోడి మోష ఇతని పేరు, ఈయన నేను ఇవ్వలేనంటే అతనికి ఆన్లైన్ చేయకుండా అనామకంగా ఎవరో మధ్యలో తీసుకొచ్చేసి అతని పేరు ఎక్కించేసి అది సీతారెడ్డికి పొలం అని చెప్పేసి ఈ విధంగా వీళ్ళని వీళ్ళ పొలం కాజేస్తానికి వీళ్ళు పూనుకున్నారు. అయితే వీళ్లకు వారి పట్ల ప్రాణహాని ఉంది. ఈరోజు జిల్లా ఎస్పీ గారిని కలిసాము. జిల్లా ఎస్పీ గారు మార్కాపురం డిఎస్పీ గారికి లెటర్ ఇచ్చారు, అక్కడికి వెళ్ళి మేము డిఎస్పీని కలవమని చెప్పేసి అన్నారు. కావున ఈ విషయము జాయింట్ కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు కలగజేసుకొని వీళ్ళకి ప్రాణరక్షణ కల్పిస్తూ అలాగే ఈ విషయము అన్ని రైట్స్ ఉన్నప్పటికీ కూడా
వాళ్ళు ఎందుకు మరి పరిష్కరించకుండా ఇలా ముసుగులో గుద్దులాట పెట్టేసి వీళ్ళిద్దరు వాళ్ళిద్దరు కొట్టుకునేలాగా కారణమైపోతున్నారు. ఒక రెవెన్యూ డిపార్ట్మెంటు ప్లస్ వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంటు దీనికి ఎందుకు పరిష్కరించట్లేదు? ఈ అసలు ఎవరిది ఆ భూమి? ఎవరిది కానప్పుడు కనీసం సీతారెడ్డికి ఏ సంబంధం లేని వ్యక్తి ఎందుకు వచ్చి నా తల్లిదండ్రులు అది వాళ్ళు భూమి చేసుకుంటున్నప్పుడు ఇతనికి ఎలాంటి సంబంధం లేని వ్యక్తి వచ్చి దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఏంటి? అది ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఆ భూమి అన్నమాట. అసైన్మెంట్ పట్ట భూమి ఒక రైతుకి అన్ని విధాలుగా డబ్బు అధికారం ఉన్న వ్యక్తికి ఎలా వస్తుందండి? ప్లస్ వచ్చేసి పేదలైన మేము ఆ భూమి చేసుకుంటే మా తల్లిదండ్రులకు ఆదరు. ఇప్పుడు దానిలో పండించుకున్నదే వాళ్ళకి ఆధారు, తినడం ఉండ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎవరైనా వచ్చి మాట్లాడాలన్నా చేయాలన్నా వాళ్ళు రెడ్డీసు మరి పెద్దవాళ్ళు మేమైతే మాట్లాడలేని సిచ్యువేషను, ఎవరు కూడా సపోర్ట్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే నా తల్లిదండ్రులు వాళ్ళిద్దరు ఇద్దరు మనుషులు, వాళ్ళు చూస్తే ఇద్దరు కొడుకులు ప్లస్ వచ్చేసి ఆయన రౌడీ షీటర్లు ఇంత కొంతవరకు ఉన్నారు, ఇప్పుడైతే ప్రజెంటు లేరు. ఇక రౌడీ షీటర్ లాగా తయారైపోయేసి ఎక్కడంటే అక్కడ మా తల్లిదండ్రులు వాళ్ళ ఇల్లు దాటుకొని వెళ్ళాలండి. మా తల్లిదండ్రులు అసభ్యమైన మాటలతో మాట్లాడుతూ మా తల్లిదండ్రిని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. పైగా ఎస్ఐ సార్ ఏంటంటే ఆపోజిట్గా రివర్స్ కేసులు పెట్టి మా తల్లిదండ్రులు బెదిరించడం, వైట్ పేపర్ల మీద సంతకాలు పెట్టడం అని అడగడం, ఎస్సీ ఎస్టీ కేసు 2 సార్లు అయినప్పటికీ ఆ కేసు అసలు ముద్దాయిలు ఏమీ చేయకుండా నీరు గారిపోయేటట్టుగా చేశారు. కేసు అసలు ఏమీ లేదు. ప్లస్ వచ్చేసి ఇప్పుడు మా తల్లిదండ్రులు రక్తం ముచ్చేటట్టు కొట్టారు. తిరుమల బజాజ్ 16వ వార్షికోత్సవం సందర్భంగా షోరూంలో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని డీఎస్పీ నాగరాజు, తిరుమల గ్రూప్ ఈడీ కోకా గౌతమ్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాగరాజు మాట్లాడుతూ బజాజ్ వాహనాలకు మంచి గుర్తింపు ఉందన్నారు. తిరుమల గ్రూప్స్ వారు అన్ని రంగాల్లో విజయం సాధిస్తున్నారన్నారు. తిరుమల బజాజ్ 16 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి వాహన కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లు ఇవ్వడం సంతోషమన్నారు. తిరుమల బజాజ్ ఈడీ కోకా గౌతమ్ మాట్లాడుతూ ఆటోమొబైల్ రంగంలో 16 సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రయాణం చేసి కస్టమర్లకు అందుబాటు ధరలో ద్విచక్ర వాహనాన్ని అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు 2-వీలర్ కొన్న ప్రతి ఒక్క కస్టమర్కు కూపన్ అందించి 100 బైకులకు ఒకేసారి లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. చాలా గొప్ప విషయం. అట్లాగే అదే కాకుండా వీళ్ళు అనేక ధార్మిక కార్యక్రమాలు, అట్లాగే చాలా పూర్ పీపుల్కి కానీ ఏదైనా నీడీ పీపుల్కి కానీ వాళ్ళందరికీ కూడా సహాయపడుతూ సాగే ఈ గమనం ఇప్పుడు కూడా తిరుమల బజాజ్ని మంచి పేరులో మంచిగా ఉంటుంది. అట్లాగే ఈరోజు వాళ్ళు ఈ లక్కీ డ్రాస్తో కూడా దాదాపు ఒక 25 లక్షల రూపాయల అమౌంట్కి సంబంధించిన అనేక మోటార్ సైకిల్స్, విప్ క్యాంబర్స్ అన్నీ కూడా లక్కీ డ్రాలో విజేతలకు కానీ వాళ్ళ కస్టమర్స్ కానీ అందజేయడం కూడా చాలా మంచి విషయం. సో ఈ సందర్భంగా ఈ సంతోష సందర్భంలో నన్ను పిలిచి నాతో పాటు కలిసి ఈ సమరాన్ని చేసుకున్నందుకు నన్ను పిలిచినందుకు నాకు సంతోషం ఉంది. అట్లాగే ఇంకా భవిష్యత్తులో తిరుమల ఇంకా దినదిన ప్రవర్ధమానమై బాగా ఉజ్జ్వలమై ఒంగోలులో ఆల్రెడీ ఇప్పుడు 1 అనుకుంటున్నాను, ఇంకా కూడా మంచి స్థాయికి వెళ్ళాలని కూడా కోరుకుంటారు. సో ఇయర్ కూడా అలానే సేమ్ అలానే చేసుకుంటూ వచ్చాను ఈరోజు కూడా. సో దీనికి మా చైర్మన్ సార్ కూడా ఉండాలి. చైర్మన్ గారు ఇలా వైజాగ్ వచ్చిన వర్క్ ఉండి వెళ్ళాల్సి వచ్చింది. సో అందుకని నేనున్నాను. సో ఎవ్రీ ఇయర్ ఇదే దీని మీద తీసుకెళ్తాం. అండ్ చాలా ప్రతి మంత్ మేము అన్ని ఆఫర్స్తో చేస్తాం ఈ మంత్ మొత్తం. సో బజాజ్లో మేము ఆల్మోస్ట్ 25 లక్షల దాకా గిఫ్ట్లు ఇచ్చేటట్టు లక్కీ డ్రా ఒకటి రెడీ చేశాము. సో ఎవ్రీ 100 మందికి ఒకసారి లక్కీ డ్రా తీసి వాళ్ళకి ఏదైతే గిఫ్ట్ ఉన్నాయో, ఒకరికి మోటార్ సైకిల్ వస్తుంది, ఒకరికేమో ఫ్రిడ్జ్ వస్తుంది, ఒకరికేమో ఇలా వాషింగ్ మిషన్ లాగా. సో అలా ఆల్మోస్ట్ చాలా ఖరీదైన గిఫ్ట్లు వరకు ప్లాన్ చేశాము. సో ఇలా ప్రతి 100 మందికి ఒక్కొక్కసారి డ్రా తీస్తూ ఉంటాం ఈ నెల మొత్తం. సో తప్పకుండా రండి వచ్చి. స్టాక్ కూడా మేము మొత్తం అవైలబిలిటీలో ఉంటుంది ఈ మంత్. సో స్టాక్ కూడా చాలా తెప్పించి పెడుతున్నాము వేరే బ్రాండ్స్ కన్నా మన దగ్గర. సో అండ్ ఇలా అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మోటార్ రంగంలో ఒక మంచి స్థానం ఉన్నటువంటి తిరుమల గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యొక్క 16వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఉదాహం. ముఖ్యంగా స్టాఫ్ని మోటివేట్ చేసి వాళ్ళని ఒక
సేవా రంగంలో కూడా వాళ్ళని పిలిపి వాళ్ళ చేత చట్టదానం చేయించడం అనేది ఈ సంస్థ చైర్మన్ గారికి అలాగే వాళ్ళ అబ్బాయి గారికి ఇద్దరికి కూడా దరఖాస్తు తరఫున మేము వాళ్ళని అభినందిస్తున్నాం. ఎందుకంటే వ్యాపారం అనేది అంటే అక్కడ చెప్పినట్టుగా స్కీమ్స్ ఏ రకంగా వ్యాపారాన్ని పెంచుకోవడం ఆలోచన తప్ప సేవా రంగం వైపు ఆలోచించేవాడు చాలా తక్కువ. అది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనండి, మరి వాళ్ళ యొక్క సేవా తత్పరత అనేయండి. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించినందుకు వాళ్ళు అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమం మరెన్నో చేయాలని అలాగే చేసే సంస్థలకి వాళ్ళ సహకారాలను అందించారు. బీజేవైఎం ఆధ్వర్యంలో తిరుపతి నుంచి ప్రారంభమైన యువ సంఘర్షణ యాత్ర ఒంగోలుకు చేరుకుంది. బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిసిన గండ్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. నగరంలోని సంఘమిత్ర హాస్పిటల్ మీదుగా నెల్లూరు బస్టాండ్కు చేరుకున్న ర్యాలీ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నగరంలో ర్యాలీగా అద్దంకి బస్టాండ్కు చేరుకుని సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయరెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం వంశీకృష్ణ, యువజన మోర్చ జిల్లా అధ్యక్షులు సురేంద్ర మోహన్, జిల్లా ఉపాధ్యక్షులు శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. డిఫెన్స్ కార్డర్ కావచ్చు, నిమ్జు కావచ్చు, అలాగే కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ కావచ్చు, లేకపోతే అనేక అంశాలు ఒక్కొక్కటి తీసుకుంటూ పోతుంటే నడిగుడి రైల్వే లైన్ కావచ్చు, ఒక్క అభివృద్ధి అంశం ఏదైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందే అంటే చేపట్టలేదని చెప్పాలి. ఎందుకోసమంటే ఈ చేతగాని ప్రభుత్వం, చావలేని ప్రభుత్వం, చావలేని ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు జిల్లాలో ప్రజలను మోసం చేసి సంక్షేమం పేరు మీద మోసం చేస్తూ ముందుకెళ్తున్నటువంటి సందర్భం మనందరికీ తెలుసు. ఈరోజు నిమ్జు మనతో పాటు తెలంగాణలో వచ్చింది. తెలంగాణలో ఈరోజు దగ్గర దగ్గర 30,000 మందికి ఉపాధి అవకాశాలు కలిగినాయి. అదే నిమ్జు అదే సమయంలో మన జిల్లాకు అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ జరిగినటువంటి బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ రోజు భూసేకరణకు నోచుకోవాలా? ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం కావచ్చు, ఈ రోజు ఉన్నటువంటి వైసీపీ కావచ్చు, అలాగే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు రాష్ట్ర విభజన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధి కోసం దొనకొండ హెలికాప్టర్ ట్రైనింగ్ సెంటర్ కావచ్చు, నేవీ నావిగేషన్ సెంటర్ కావచ్చు, అనేక ప్రాజెక్టులు దొనకొండకు ఇవ్వడం జరిగింది. ఒక్క భూసేకరణ కారణంగానే ఆ ప్రాజెక్టులన్నీ చేతులు ఎత్తేయడం జరిగింది. ఎంత దుర్మార్గం అంటే ఒంగోలు కొత్తపట్నానికి ఫిషింగ్ హార్బర్ ఇస్తే ఈ ప్రాంత జాలర్ల ఉపాధి కోసం అవకాశం ఇస్తే ఈ జాలర్ల ప్రభుత్వ ఉపాధి కోసం కేటాయించినటువంటి ఆ ఫిషింగ్ హార్బర్ను ఈ రోజు వరకు భూసేకరణ చెయ్యని చేత కానీ ఈ ప్రభుత్వం ఈరోజు గాలి వదిలేసినటువంటి సందర్భం. ఈ విధంగా ఒక్కొక్క అంశం చెప్పుకుంటూ పోతుంటే ఈ జిల్లాలో 4 లక్షల నుండి 5 లక్షల మందికి ఉపాధి కలిగే అంశాలు కేంద్ర ప్రభుత్వం ఈ జిల్లాకి ఇస్తే ఈ దద్దమ్మను ఉన్నటువంటి ఈ ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి ఈ జిల్లా ఈరోజు ప్రజలను మోసం చేస్తూ రోజు గడప గడప కంటూ ఒక ఆయన ఇంకొకటి తెలుగుదేశం ఉంది బతుకులతో చెలగాటమాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని అందరి నుంచి దిగే విధంగా ఈ భారతీయ జనతా యువ మోర్చా యువ సంఘర్షణ యాత్ర మేము చేపడుతూ ఉన్నాం. ఏదైతే 2,40,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని నమ్మబలికి ఓట్లు వేయించుకొని ఈరోజు మోసం చేసి కేవలం 10,143 ఉద్యోగాలతో ఏదైతే జాబ్లెస్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారో ఆ జాబ్ క్యాలెండర్ని డిస్మిస్ చేసి ఇమీడియట్గా 2,40,000 కొత్త ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇస్తూ జాబ్ క్యాలెండర్ ఇచ్చే వరకు ఇప్పటికే ఏపీఎస్సీ భారతీయ జనతా యువ మోర్చా ముట్టడి చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ యువ సంఘర్షణ యాత్ర ఇప్పుడు చేపడుతున్నాం. ఇప్పటికీ కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరవకపోతే రానున్న రోజుల్లో ఆయన ఉండే ఆ ఇడుపులో పాయ ఇంటికో లేకుంటే ఆయన ఉన్న క్యాంప్ ఆఫీస్ కూడా ముట్టడి చేస్తామని చెప్పి భారతీయ జనతా యువ మోర్చా తరఫున హెచ్చరిస్తూ జనాలకి తెలియదు అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి? సమాధానం చెప్పు. నాలుగోది ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ఈ రాష్ట్రానికి 10 లక్షల ఇల్లు నరేంద్ర మోడీ ఇస్తే ఈ రోజు నువ్వు జగనున్న ఖాళీ అనే పేరుతో కులుకుతున్నటువంటి విషయం జనాలకి తెలియదు అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి? సమాధానం చెప్పాలి. ఐదో పథకం రైతు భరోసా, జగనన్న రైతు భరోసాని అప్పుడప్పుడు పేపర్ లో హెడ్లైన్స్ లో బటన్ నొక్కబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్తుంటారు. అరే రైతు భరోసా నువ్వు ఇచ్చిన హామీ ఎంత? ఈ రోజు నువ్వు ఇస్తున్నటువంటి డబ్బులు ఎంత? భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు భారత్ కిసాన్ సన్మాన్ నిధి కింద 6,000 రూపాయలు ఇస్తుంటే అది నువ్వు ఇస్తున్నటువంటి చెంచాగాలతో ఈ రోజు రోడ్డు మీద విలేజ్ లో విలేజ్ వాలంటీర్ల పేరుతో చెప్పిస్తున్నటువంటి విషయం వాస్తవం కాదా చెప్పు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నాం. వృద్ధులకి వికలాంగులకి అదే విధంగా విడాలకి ఇస్తున్నటువంటి పింఛన్ నీ పింఛన్ అని చెప్పుకోవడానికి సిగ్గుందా అని నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా. మరి ఈ యొక్క పింఛన్ లో 50% ఈ
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లిమిటెడ్ ఊపిరితిత్తులకు సంబంధించిన ఎంత క్లిష్టమైన సమస్య అయినా ఒకే ఒక పరిష్కార మార్గం కిమ్స్. డాక్టర్ జి శ్రీహర్ష ఎంబీబీఎస్ ఎండి డిఎన్బి పల్మనాలజీ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ ఊపిరితిత్తులు మరియు షుగర్ వ్యాధి గ్రస్తుల స్పెషలిస్ట్ కిమ్స్ హాస్పిటల్ పల్మనాలజీ విభాగంలో వైద్య సేవలు అందిస్తున్నారు. మా హాస్పిటల్లో అడ్వాన్స్డ్ వీడియో బ్రాంకోస్కోపీ థొరకోస్కోపీ పిఎఫ్టి ఊపిరితిత్తుల్లో గాలి నీరు చిమును నొప్పి లేకుండా అత్యాధునిక పరికరాలతో తీయబడును. ఊపిరితిత్తుల్లోని హానికరమైన గడ్డలను కనుగొని వాటికి సిటీ బైటెడ్ బయోప్సీ పరీక్ష చేయబడును. 24 గంటలు అడ్వాన్స్డ్ ఐసీయూ మరియు వెంటిలేటర్ సదుపాయం. ఊపిరితిత్తులకు సంబంధించిన ఉబ్బసం సిఓపిడి టీబీ దగ్గు లాంటి ఎటువంటి నిమ్ము సమస్యలకైనా త్వరగా నయం చేయబడును. తెల్ల కార్డ్ కలిగిన వారికి వైఎస్ఆర్ వైద్య సేవా పథకం. స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ వర్కింగ్ జర్నలిస్టులకు డబ్ల్యూహెచ్ఎస్ పథకం ద్వారా ఉచిత వైద్య సేవలు అందించబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లిమిటెడ్, నార్త్ బైపాస్ రోడ్, NH5, అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్ వెనుక, ఒంగోలు.